ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చూస్తుంటే నిజంగా మన మతిపోతుంది. ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉన్న ఇండియాలో చెప్పుకోవడానికి గొప్పగా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు. అయితే రాబోయే 5 సంవత్సరాలలో జరగబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన మెగా ప్రాజెక్ట్స్ మన ఇండియా లుక్కింగ్నే మార్చేస్తాయి. ఇంతకీ ఆ మెగా ప్రాజెక్ట్స్ ఏంటో, అవి ఎలా ఉండబోతున్నాయో ఇక చూసేద్దాం. గిఫ్ట్, దీనినే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని అంటారు. గుజరాత్లోని అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ సిటీస్ మధ్యలో ఉన్న ఈ గిఫ్ట్ సిటీ వరల్డ్లోనే టాప్ స్మార్ట్ సిటీస్ లిస్ట్లో చేరబోతుంది. ఈ సిటీలో టెక్నాలజీ ఎలా ఉండబోతుందంటే, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ వైఫై, రియల్ టైంలో పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసుకునే సెన్సార్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, స్టాక్ ఎక్స్చేంజెస్, ఐటీ కంపెనీస్, గ్లోబల్ యూనివర్సిటీస్, కొంచెం కూడా డస్ట్ లేని క్లీన్ సిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. సుమారు 8.5 మిలియన్ స్క్వేర్ మీటర్ స్థలాన్ని స్మార్ట్ సిటీగా మార్చబోతున్నారు. మీకు తెలుసా, టోక్యో కేవలం 1.6 మిలియన్ స్క్వేర్ మీటర్స్ అండ్ లండన్ 1.1 స్క్వేర్ మీటర్స్ స్థలం మాత్రమే ఉంటాయి. అంటే ఈ గిఫ్ట్ సిటీ 8 లండన్స్తో సమానం అన్నమాట. ఈ స్మార్ట్ సిటీ టోటల్ కన్స్ట్రక్షన్ 2023 లోపు కంప్లీట్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ అంచనా. బుల్లెట్ ట్రైన్, ప్రస్తుతం ప్రపంచంలో ఫాస్ట్గా ప్రయాణించే ట్రైన్స్ ఈ బుల్లెట్ ట్రైన్స్. 2018 ఆగస్టులో ముంబై నుండి అహ్మదాబాద్కి బుల్లెట్ ట్రైన్స్ వెయ్యాలి అని గవర్నమెంట్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ట్రైన్ టనల్ ద్వారా ప్రయాణిస్తుంది. దీని యొక్క హై స్పీడ్ 500 కిలోమీటర్ పర్ హవర్. అంటే ప్రస్తుతం ముంబై నుండి అహ్మదాబాద్కి 7 గంటల సమయం పడితే ఈ ట్రైన్ ద్వారా 2 గంటల సమయంలో చేరుకోవచ్చు. మొదటి ట్రైన్ 2022 ఆగస్ట్ 15 రోజున పట్టాల మీదకి ఎక్కబోతుంది. ఇది సక్సెస్ అయిన వెంటనే మరొక 3-4 సంవత్సరాలలో ఇండియాలో చాలా చోట్ల ఈ బుల్లెట్ ట్రైన్స్ నడుస్తాయి. వరల్డ్ 1 టవర్, ముంబైలోని లోదా గ్రూప్స్ కంపెనీ ఈ వరల్డ్ 1 టవర్ని నిర్మిస్తుంది. అయితే దీని కన్స్ట్రక్షన్ 2011లో మొదలైంది, టోటల్గా 2019లో కంప్లీట్ అవుతుంది. ఇందులో 290 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ కోసం లోదా కంపెనీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ బిల్డింగ్ 443 మీటర్స్ హైట్ వరకు ఉండబోతుంది. అంటే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్లో 14th ప్లేస్లో ఉంటుంది. కానీ ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ 432 పార్క్ ఎవెన్యూ బిల్డింగ్. ఇది 396 మీటర్స్తో ఉంది. కానీ వరల్డ్ 1 టవర్ 443 మీటర్స్. అంటే మరికొన్ని సంవత్సరాలలో వరల్డ్ టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ వరల్డ్ 1 టవర్ అవ్వబోతుంది. నిజంగా ఇది ముంబైకి ఒక గొప్ప స్పెషల్ అట్రాక్షన్గా మారబోతుంది. భారత్ మాలా, 2015లో ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, ఈ స్టేట్స్ అన్నింటినీ కలుపుతూ 4-లేన్ హైవేస్ని వేయడం. ఈ రోడ్స్కి స్పెషల్ అట్రాక్షన్గా ఈ రోడ్స్ చుట్టూ పార్క్స్ అండ్ గార్డెన్స్ని కూడా నిర్మిస్తున్నారు. సుమారు 83,000 కిలోమీటర్లు వేసే ఈ రోడ్స్కి 5,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2022లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ గుజరాత్లోని నర్మదా నదిపై నిర్మించబడుతుంది. 2018 ఎండ్లో కానీ లేక 2019 స్టార్టింగ్లో కానీ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. 20,000 స్క్వేర్ మీటర్స్ స్థలంలో 182 మీటర్స్ హైట్లో ఈ స్టాచ్యూ ఉంటుంది. ప్రస్తుతం వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా. ఈ స్టాచ్యూ 153 మీటర్స్ ఉంటుంది. అంటే వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కంప్లీట్ అయిన వెంటనే అదే 180 మీటర్స్తో వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూలో మొదటి స్థానంలో ఉంటుంది. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్,
ఇండియాకి ఫైనాన్షియల్ హబ్గా ఉన్న ముంబై నుండి ఇండియన్ క్యాపిటల్ అయిన ఢిల్లీకి 6 స్టేట్స్ని కలుపుతూ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ 6 నుండి 7 లక్షల కోట్లు. ఈ కారిడార్ ప్రాజెక్ట్ 1500 కిలోమీటర్ విస్తరించి ఉంటుంది. ఇందులో 24 ఇండస్ట్రియల్ రీజియన్స్, 8 స్మార్ట్ సిటీస్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, 5 పవర్ ప్లాంట్స్, 2 సిక్స్ వే లైన్స్, ఇంకా మరెన్నో ఇండస్ట్రియల్ హబ్స్ ఇందులో ఉంటాయి. ఇందులో 10 మిలియన్ అబోవ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ని ఇండియాతో పాటు కొద్ది మొత్తంలో వాటా జపాన్ కూడా ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2020లో కంప్లీట్ అవుతుంది. సాగర్మాల. ఇండియాలో 7500 కిలోమీటర్స్ ఉన్న సముద్ర తీర ప్రాంతంలోని మేజర్ పోర్ట్స్ని ఇంకా డెవలప్ చేయడం మరియు కొత్తగా పోర్ట్స్ని క్రియేట్ చేయడం, ఇలా 12 మేజర్ పోర్ట్స్ని, 185 మైనర్ పోర్ట్స్ని తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. అదేవిధంగా ప్రతి పోర్టు నుండి వేరొక పోర్ట్కి రైల్ అండ్ రోడ్ మార్గాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది, మరియు వాటి చుట్టూ పార్క్స్ని, వాటర్వేస్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేజర్ పోర్ట్స్ ద్వారా ఇండియా నుండి దాదాపు అన్ని దేశాలకి మన వస్తువుల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కాబట్టి మన జీడిపి కూడా పెరుగుతుంది, మరియు ఇంకా ఈ పోర్ట్స్ వల్ల మనకి చాలా లాభాలున్నాయి. సుమారు ఈ ప్రాజెక్ట్కి 8 లక్షల కోట్ల బడ్జెట్ని సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ 2023లోపు కంప్లీట్ అవుతుంది. శివ స్మారక్. 17th సెంచరీలోని ఇండియన్ వారియర్ ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ ముంబైలోని గిర్గామ్ చౌపతి బీచ్కి 1.5 కిలోమీటర్ దూరంలో అరేబియన్ సీలో నిర్మించబోతున్నారు. 30,000 స్క్వేర్ మీటర్స్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ స్టాచ్యూ హైట్ 126 మీటర్స్, బట్ దానిని ఒక లార్జ్ పెడెస్టల్ మీద నిర్మిస్తున్నారు. ఆ పెడెస్టల్ హైట్ 84 మీటర్స్, అంటే టోటల్ స్టాచ్యూ హైట్ 212 మీటర్స్ అన్నమాట. కాబట్టి ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కన్నా పెద్దగా ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ 2021లో కంప్లీట్ అవుతుంది. శివ స్మారక్ ప్రాంగణంలో స్టాచ్యూతో పాటు సెంటర్ బిల్డింగ్స్, గార్డెన్, లైబ్రరీ, ఫుడ్ కోర్ట్ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. ఎంతో సుందరంగా సముద్రం మధ్యలో ఉండే ఈ శివ స్మారక్ ప్రాజెక్ట్ ఖర్చు 4000 కోట్లు. నావి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రస్తుతం ముంబై ఇండియాలోని ఎయిర్ ట్రాఫిక్ని 25% హ్యాండిల్ చేస్తుంది. ముంబైలో నిర్మించబడే సెకండ్ ఎయిర్పోర్ట్ ఈ నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ప్యారలల్ రన్వేస్తో 1 అవర్కి 80 ఫ్లైట్స్ వెళ్ళేట్టుగా నిర్మించబడుతుంది. ఈ ఎయిర్పోర్ట్లో యూజ్ చేసే టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. నార్మల్గా ఫ్లైట్స్కి ఫ్యూల్ ట్యాంకర్స్ ద్వారా మాత్రమే నింపుతాం, కానీ ఈ ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్స్కి ఫ్యూల్ అండర్గ్రౌండ్ పైప్స్ ద్వారా నింపుతాం. ఈ స్మార్ట్ ఎయిర్పోర్ట్ యొక్క బడ్జెట్ 16,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ 2019లో కంప్లీట్ అవుతుంది. ట్విన్ టవర్ ట్రేడ్ సెంటర్. అస్సాంలోని గువాహతి సిటీలో ఈ ట్విన్ టవర్స్ని అస్సాం గవర్నమెంట్ నిర్మించబోతుంది. సుమారు 2000 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ అవ్వబోతుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక బిజినెస్ గేట్వేగా ఈ ట్విన్ టవర్స్ ఉండేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ట్విన్ టవర్స్ ప్రాంగణంలో పార్క్స్, గార్డెన్స్, స్మార్ట్ పార్కింగ్, పబ్లిక్ వైఫై ఉంటాయి. ఈ ట్విన్ టవర్స్ ఒకదానికొకటి పైభాగంలో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ప్రాంతంలో గార్డెన్ అండ్ హెలికాప్టర్ పార్క్ చేసుకునే ప్లేస్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 2023లోగా కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్సే కాకుండా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వృందావన్ చంద్రోదయ మందిర్, చేనాబ్ రివర్ బ్రిడ్జ్, ఇలాంటి ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ ఇండియాలో జరుగుతున్నాయి. మరికొన్ని సంవత్సరాలలోనే ఇండియా మొత్తం స్మార్ట్ సిటీస్తో కలకలలాడుతుంది. ఇండియా ప్రపంచంలోనే సూపర్ పవర్గా మారబోతుంది. నా నెక్స్ట్ వీడియో కూడా మెగా ప్రాజెక్ట్స్ పైననే, బట్ అవి ఇండియన్ మెగా ప్రాజెక్ట్స్ కావు, వరల్డ్ మెగా ప్రాజెక్ట్స్. ఈ వీడియో కన్నా ఆ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి దానిని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మమ్మల్ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్లలో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.